మొత్తం అన్ని పక్షాలని గడగడలాడిస్తూ అనేక రకాల కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమంలో రాష్ట్రంలోనే అభివృద్ధికి నమూనా మన నార్త్ నియోజకవర్గంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడి నుంచి గెలవటం కారణంగానే అది సాధ్యమైంది. మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ విష్ణుకుమార్ రాజు గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం. అందరికీ నమస్కారం. విశాఖ పుర ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చారు. ముఖ్యంగా నార్త్ నియోజకవర్గం నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున కొన్ని వేలాది మంది ఇక్కడికి వచ్చారు. మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఏదో వర్షం వస్తుంది అని చెప్పి భయపడవలసిన అవసరం లేదు. మన దేశ సరిహద్దుల్లో మన సైనికులు మంచుతోటి తడిచి ఎండకి ఎండి వర్షానికి తడిచి మనందరినీ రక్షిస్తున్నారు. అటువంటి దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకొక పావు గంటలో ఇక్కడికి వస్తారు. కాబట్టి ఎవరు వర్షం వచ్చినా సరే లేవలసిన అవసరం లేదు. అదే మన దేశభక్తిని చూపించవలసిన అవసరం కూడా ఇప్పుడు ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ఆంధ్ర రాష్ట్రానికి చేయలేనటువంటిది ఏమీ లేదు. పూర్తిగా సహాయ సహకారాలు అందించడం చేయటం జరిగింది. అందులో భాగంగా మన రాష్ట్రానికి విశాఖపట్నం రైల్వే జోన్ అనౌన్స్ చేయటం జరిగింది. దానికి పెద్ద ఎత్తున మీరు తప్పట్లతోటి మనం స్వాగతించవలసిన అవసరం ఉంది. విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చినందుకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తప్పట్లు చెప్పవలసిందిగా, తప్పట్లతోటి వారికి వినపడేటట్టుగా ఉండే ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాం. మనము ఎంతో చేసినప్పటికీ కూడా కేవలము స్వార్థపూరితమైన రాజకీయ అవసరాల గురించి తెలుగుదేశం పార్టీ కొంతమంది వ్యక్తుల్ని కూడా నియమించి భారతీయ జనతా పార్టీ పైన బురద జిల్లే కార్యక్రమమే చేపట్టడం జరుగుతుంది. ఆఖరికి రైల్వే జోన్ విషయంలో కూడా ఎంత నీచాతి నీచంగా ప్రవర్తిస్తుందంటే, ఎంతో కాలం నుంచి 30 సంవత్సరాల కళ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కళ, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న మన కళ రైల్వే జోన్ అంశం. రైల్వే జోన్ తెచ్చిది భారతీయ జనతా పార్టీది, ఇచ్చిది భారతీయ జనతా పార్టీ అని చెప్పి నేను అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. సాక్షాత్ అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. తెచ్చింది భారతీయ జనతా పార్టీ, ఆంధ్ర రాష్ట్ర యూనిట్ అని చెప్పి మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, 6,500 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఈ రైల్వే జోన్ అనౌన్స్ చేసిన మలానని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇదంతా కుళ్ళు కుతంత్రంతో నిండిపోయిన మనసుతోటి వారు ఏమి మాట్లాడాలో తెలియక అది మాట్లాడుతున్నారు. అట్లాగే గౌరవనీయులైన మంత్రివర్యులు లోకేష్ బాబు గారు కూడా తల్లిని చంపి బిడ్డనిచ్చారని చెప్పి ఎవరో రాసిన స్క్రిప్ట్ని చదువుతున్నారు. చాలా దారుణమైన విషయం ఇది. ఒక్కటి మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది, 6,500 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని చెప్తున్న ముఖ్యమంత్రి గారు, నష్టం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందా, మీ జేబుల్లోంచి ఏమన్నా వెళ్ళిందా, లేకపోతే ప్రజలు ఏమన్నా ఎక్కువ రైల్వే టికెట్ల గురించి స్పెండ్ చేయవలసిన అవసరం ఉందా, లేకపోతే రైల్వే నుంచి వచ్చిన వాటా ఏదైతే 6,500 కోట్లు మీకు వస్తుందా, అది ఏమీ కాదే. ఏమీ కానప్పుడు కూడా కేవలము భారతీయ జనతా పార్టీ పైన బురద జిల్లే కార్యక్రమంలోనే కూడా మీరు నిమగ్నమై ఉన్నారంటే, ఇంత దారుణమైన రాజకీయాలు ఎప్పుడు గత 30 సంవత్సరాల్లో కూడా ఇంత దిగజారుడు రాజకీయాలు చూడలేదని ప్రజలు విస్తుపోతున్నారు. రైల్వే జోన్ అంశము
6,500 కోట్ల రూపాయలు కూడా మన విశాఖపట్నం నుంచి వచ్చినా, రాయగఢ నుంచి వచ్చినా, ఇంకెక్కడి నుంచి వచ్చినా అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సంబంధం లేనటువంటి విషయం. ఆంధ్ర రాష్ట్రానికి ప్రభుత్వానికి వచ్చే డబ్బు దాని నుంచి ఒక్క రూపాయి కూడా ఉండదు. కేవలము అభివృద్ధి గురించి అయితే మనకు వచ్చే డబ్బుతోటి సంబంధం లేనటువంటి విషయం. డబ్బుతోటి ఇదివరకు రైల్వే జోన్ లేనప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికై కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో రైల్వే శాఖ, మంత్రిత్వ శాఖ ఎన్నో వేలాది కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ రైల్వే జోన్ అంశం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఎప్పుడైతే రైల్వే జోన్ ఇవ్వటం జరిగిందో ఇచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, తెలుగుదేశం పార్టీలో రైళ్లు పరిగెడుతున్నాయి. కారణం వాళ్ళకి తెలుసు, ఇంకా వాళ్ళు పదవీ కాలం 3 నెలలు మాత్రమే. 3 నెలల్లో తెలుగుదేశం పార్టీని బయటికి పంపుతారు ఈ రాష్ట్ర ప్రజలు. తెలుగుదేశం పార్టీ బయటికి వెళ్ళాలి అని కోరుకున్న వారు ఒక్కసారి మీరు చేతులు పైకెత్తి తప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. అశేష ప్రజానీకం, తెలుగుదేశం పార్టీ కేవలము దారుణాతి దారుణమైన అవినీతిలో కోరికుపోయి ఉన్నది. పాపం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల్లో కూడా ఏమీ లేదు. విశాఖపట్నంలో, శ్రీకాకుళం జిల్లాలో, విజయనగరం జిల్లాలో శాండ్ కుంభకోణం, ఎక్కడ చూసినా అవినీతి. కోట్లాది రూపాయలు దోచుకుని తిన్నారు అవినీతి పరులైన కొంతమంది రాజకీయ నేతల అండదండలతో. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళిన తర్వాత పాపం వారు శాండ్ ఫ్రీజ్ పాలసీ తీసుకుని వచ్చారు. కానీ పాలసీ అయితే ఉంది, కానీ అంతకుముందు దోపిడీ గంట ఇంకా ఎక్కువ అయిపోయింది. అంటే ముఖ్యమంత్రి గారు చేతుల్లో రాజకీయ నేతలు లేరు, వారు చెబితే వినే పరిస్థితి లేదు. దాని మూలాన ప్రజలు కొన్ని వేలాది కోట్ల రూపాయలు వాళ్ళు జేబుల్లోంచి ఖర్చు పెట్టే పరిస్థితి ఏర్పడింది. అట్లాగే భూ కుంభకోణం, విశాఖపట్నంలో భూములని తినేస్తున్నారు నాయకులు. ఎవరన్నా అన్నం తింటామని తెలుసు, కానీ భూముల్ని కూడా దొంగ కాగితాలు సృష్టించి ఎంఆర్ఓల్ని మేనేజ్ చేసి అధికారుల్ని మేనేజ్ చేసి పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరిగింది. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మార్చి నెలలో నేను వారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ భూ కుంభకోణంపై సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేయవలసిందిగా కోరాను. ముఖ్యమంత్రి గారు జూన్ నాడు సిట్ ఏర్పాటు చేసినప్పటికీ, సిట్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఆ రిపోర్ట్ని బయట పెడితే పసుపు పాములు బయటికి వస్తాయని భయంతో రిపోర్ట్ని కూడా బయట పెట్టలేదు. సిట్ రిపోర్ట్ బయట పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ముఖ్యమంత్రి గారి పైన ఉంది. అసెంబ్లీలో ఎన్నోసార్లు అడిగినప్పటికీ కూడా ఆ రిపోర్టు బయట పెట్టలేదు. బయట పెడితే వాళ్ళు జాతకాలు బయటపడి ప్రజలు తిరస్కరిస్తారనే ఉద్దేశంతో రిపోర్టుని బయట పెట్టలేనటువంటి దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులు 4 ఉన్నప్పటికీ కూడా, కేవలం 4 ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని, ఈ రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్న ప్రజలకి జరుగుతున్న ఇబ్బందుల్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళింది మేమే అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. హోంగార్డ్స్ శాలరీ 9,000 రూపాయలు ఉన్నప్పుడు వాళ్ళు ఎండ వస్తే ఎండుతారు, వర్షం వస్తే తడుస్తున్న పరిస్థితుల్లో వాళ్ళు శాలరీ కూడా మనం పెంపొందించేటట్టు 9,000 రూపాయల నుంచి 18,000 రూపాయలు చేయించిన ఘనత భారతీయ జనతా పార్టీదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ 650 రూపాయలు వాళ్ళ స్టైఫండ్ వస్తే ఆ స్టైఫండ్ని 1,450 రూపాయలు వచ్చేటట్టు చేసింది కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే ఎన్నో విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి ప్రతిపక్షంలో ఉంటూ
మేము చేస్తున్న పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. కాబట్టి వచ్చే 2019 ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ సభ్యుల్ని ఎవరైతే ఎంపీలుగా నుంచుంటారో, ఎమ్మెల్యేలుగా నుంచుంటారో